बीजेपी नेतल तीरु पाई बीसी संघाल जेएसी नेता ओरुगंटि वेंकटेशम गौड् मंडिपड्डारु। बीआरएस प्रभंजनम चूसी बीजेपी की वणुकु पुट्टिंदन्नारु। केंद्र मंत्री किशन रेड्डी बंडि संजयलकु केंद्रम नुंचि निधुलु तीसुकोच्चे दम्मु लेदन्नारु। కమ్యూనిస్టు అని చెప్పుకునే ఈటల రాజేందర్ తన రాజకీయ అవసరాల కోసం మతతత్వ బీజేపీలోకి వెళ్లి రాజకీయ జన్మనిచ్చిన సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అయ్యా, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, మీరు ఆ రోజు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను సాధించండి. మీకు చేతనైతే మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మీ ప్రధానమంత్రిని ఒప్పించి, విభజన చట్టంలో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు కర్మకారం ఇంతవరకు రాలేదు. అదేవిధంగా మన రాష్ట్రానికి కాజీపేట రైల్వే పెట్ట రాలేదు, గిరిజన యూనివర్సిటీ రాలేదు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మన వాటా ప్రకారం వచ్చేటువంటి నిధులు కూడా సాధించినటువంటి దద్దమ్మలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారా? మీకు చేతనైతే మీరు బీజేపీ నాయకులను అక్కడ పోయి ప్రశ్నించండి, అవి సాధించండి. అవి సాధించక కేవలము అవహేళన చేస్తున్నటువంటి యొక్క బీజేపీ పార్టీ నాయకులు, మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు మాకు సంబంధించినటువంటి నిధులు, తెలంగాణ ప్రజల యొక్క నిధులను తీసే విధంగా ప్రయత్నం చేయండి. తప్పితే కేవలము రాజకీయ ప్రయోజనాల కోసం, తమ యొక్క ప్రయోజనాల కోసము, తమ పదవుల కోసము మోడీ యొక్క కాళ్ళ దగ్గర మోకరిల్లుతూ ఈరోజు తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఈటల రాజేందర్ గారు మాట్లాడతారు. ఈటల రాజేందర్ గారు వాస్తవాన్ని చూస్తే నేను ఆయన కూడా ఒక క్లాస్ హాస్టల్ మేట్స్, ఒక ఉద్యమ నేపథ్యం లేనటువంటి వ్యక్తివి, ఒక అట్టడుగున్నటువంటి వ్యక్తి. ఈరోజు కేసీఆర్ పార్టీ కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించి ఒక రాష్ట్ర మంత్రి చేస్తే, ఒక వ్యక్తిని చేస్తే మీరు ఈరోజు కేసీఆర్ మీద విమర్శించే స్థాయి మీది. కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకుంటావు, కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకొని మతతత్వంతో కూడిన బీజేపీ పార్టీలకి ఎలా పోతావు? ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నాను.